హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము ఫ్లవర్ పాట్ చూడడానికి వచ్చేసామన్నమాట, ఫ్లవర్ పాట్ ఐలాండ్. అంతకంటే ముందు మనం ఇక్కడికి టోబర్మెరీకి వచ్చాము. టోబర్మెరీ నుంచి మనం మామూలుగా క్రూజ్ ఎక్కాలి. దానికంటే ముందు మనకు అక్కడ ఫుడ్ దొరకదు కాబట్టి ఇక్కడ ఫుడ్ తినేసి కొంచెం తీసుకొని వెళ్దామని ఇక్కడ ఆగాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక పార్కింగ్ లాట్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి షటిల్ పట్టుకొని ఇక్కడికి రావాలి. ఈ యాంకర్ క్రూజెస్, ఇక్కడ 2 క్రూజెస్ ఉంటాయన్నమాట, బ్రూస్ యాంకర్, ఇంకొకటి వచ్చేసి బ్లూ హారెట్ అన్నమాట. ఇందులో మనము క్రూజ్ ఎక్కి వెళ్ళాలి. లైట్ హౌస్ అన్నమాట, కనిపిస్తుంది కదా, ఇక్కడ స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు చాలామంది పడవలు చిన్న చిన్న బోట్స్ వేసుకొని వెళ్తుంటారన్నమాట. షిప్రెక్ చూడడానికి వెళ్తున్నామన్నమాట. షిప్రెక్ అంటే మామూలుగా ఒక షిప్ వచ్చేసి ఒక పెద్ద రాయిని గుద్దుకొని ఆ షిప్ అనేది మునిగిపోయిందంట. దాన్ని వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి 1885లో పెట్టారంట. అప్పటి నుంచి ఆ షిప్ ఇక్కడే అట్లనే పెట్టేసి ఉందన్నమాట. ఆ షిప్ చూడ్డానికి వెళ్తున్నాము. మనకు మామూలుగా ఈ వాటర్ వచ్చేసి 80 ఫీట్ లోపు ఉంటుందంట, కానీ ఆ షిప్ మనకు కనిపిస్తుంది కదా అంత క్లియర్గా, ఎందుకు కనిపిస్తుందంటే అది పైకే ఉందన్నమాట, 15 ఫీట్ అలా ఉంటుంది అనుకుంటా గ్యాప్. ఇదిగోండి మనకి షిప్ కనిపిస్తుంది కదా, సంకెన్ షిప్ అంటారు, షిప్ రేక్ అంటారు.
ఫ్లవర్ పాట్ ఐలాండ్కి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, ట్రెక్కింగ్ ఇంకా చాలామంది ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు. కొన్ని స్పాట్స్ ఉంటాయన్నమాట ఫ్లవర్ పాట్ ఐలాండ్ దగ్గర, అంటే చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ పెద్దది అలా అవి చూసుకుంటూ వెళ్ళిపోదాం. రండి వచ్చేసేయండి. ఫ్లవర్ పాట్ ఇది, ఎందుకంటే ఫ్లవర్ పాట్ అన్నారు, ఇది కొంచెం కింద మనకి పాట్ లాగానే అనిపిస్తుంది కదా, అందుకని పెట్టినట్టున్నారు ఫ్లవర్ పాట్ ఐలాండ్. నాకు కూడా పెద్దగా తెలీదు, జస్ట్ ఇది చూడడానికి మనం అంత దూరం నుంచి వచ్చామన్నమాట. లేట్ అయిపోయేసరికి ఇంకా సరే పోనీ సన్సెట్ అన్నా చూద్దాము అన్నట్టుగా కొంచెం టైం